నమస్కారం అందరికి, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ సెకండ్ వర్క్ షాప్ కి వచ్చేసిన, సో ఎపిసోడ్ నంబర్ 2. అందరికీ తెలుసు, ఉప్పల్ నుంచి గట్కేసర్ పోతుంటే అన్నోజీ కూడా బ్రిడ్జ్ రాకముందు రైట్ సైడ్ అయితే ఇలా ఫస్ట్ వర్క్ షాప్ ఉంది, తులిప్ గ్రాండ్ హోటల్ పక్కన. సో చాలా పెద్ద వర్క్ షాప్ అన్నమాట. ఇక్కడ మన సిద్ధేశ్ దిగోలే బాయ్ వాళ్ళ తమ్ముడైతే వచ్చిండు, వర్క్ అయితే నడుస్తుంది. వర్క్ ఎంతవరకు వచ్చింది, ఏ సైజ్ లో ఇక్కడ విగ్రహాలు రెడీ చేస్తున్నారు, అండ్ ప్రస్తుతానికి ఏ స్టేజ్ లో ఉంది, అవన్నీ మీకైతే చూపిస్తా. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో లోపలికి వెళ్దామన్నా, లోపల వర్క్స్ ఎంత వరకు వచ్చినాయో అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నామన్నా, ఇప్పుడు ఇప్పుడు గన్నపురం పవర్ గ్రిడ్ దగ్గర ఉన్నాము. గన్నపురం విలేజ్ ఇది, ఘటకేశ్వర మండలం. ఓకే, సో ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గర. ఓకే, సో చలో అన్న లోపలికి వెళ్దాం. రూట్ కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది అనమాట, సర్వీస్ రోడ్ నుంచి. మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉమేష్ బాయ్ నంబర్ పెడతా, అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తాను. సో లోపల మన బప్ప విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. సో చలో అన్న ఫటాఫట్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి వర్క్ ఎంత వరకు వచ్చిందో చెప్పండి. ఇంకా బుకింగ్ స్టార్ట్ అయినాయి అన్న? మరి బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఆల్రెడీ అక్కడ కూడా ఆ గోదాములో కూడా బుకింగ్ అయినాయి కొన్ని. ఓకే, ఇక్కడ కూడా బుకింగ్ అయినాయి. అదే టేబుల్ వరకు అన్ని నడుస్తుంది. సిద్ధేశ్ బాయ్ 2-3 డేస్ లో వస్తుండు. ఓకే, సిద్ధేశ్ దిగోలే బాయ్. సో ముంబై లో వన్ ఆఫ్ ది ఫేమస్ మూర్తికార్ అనమాట సిద్ధేశ్ దిగోలే. సిద్ధేశ్ బాయ్ తోనైతే టైప్ అయింది సరే మన ఉమేష్ బాయ్ బాహురాయ ఆర్ట్స్. అన్న ప్రస్తుతానికి ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? ఇక్కడ 60 విగ్రహాలు చేస్తున్నాయి. ఇక్కడ 60 షాట్. ఓకే, సో చెప్పాలన్న, ఇక్కడ స్వామివారి కాళ్ళు అయితే చేస్తున్నారు, ఇక్కడ కాళ్ళు ఉన్నాయి అండ్ చేయిలు కూడా ఉన్నాయి. ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? ఇది వర్క్ స్టార్ట్ ఆల్రెడీ 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయిపోయింది ఇక్కడ అయితే. ఓకే, ఎందుకంటే అన్ని కాస్టింగ్ వర్క్ అంతా రెడీ అయిపోయింది. ఓకే, ఓన్లీ ఆయన రావడము, ఓకే, స్టార్ట్ చేయడం అంతే. ఓకే, సో జాయింటింగ్ వర్క్ చేస్తారు. జాయింటింగ్ వర్క్ స్టార్ట్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మన బప్పాకి సంబంధించిన బాడీ పార్ట్స్ అయితే కాస్టింగ్ అయిపోయింది, డై నుంచే తీస్తారనమాట. సో స్వామివారికి సంబంధించిన కాళ్ళు, సో ఇంకా పచ్చిగా ఉంది, ఈరోజే తీసినట్టు. ఈరోజే తీసాం. సో అక్కడైతే మనకు చేయిలు ఉన్నాయి అటు సైడ్, సో ఇక్కడ కూడా హ్యాండ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో లోపలికి వెళ్దాం. ఎండ్ అయితే చాలా కొడుతుంది. ఈరోజు వచ్చేసి 25th April 2024 అండ్ టైం వచ్చేసి ఇప్పుడు సుమారు 3:30 అవుతున్నది. సో లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఉమేష్ బాయ్ ఎట్లా అనిపిస్తుంది మరి ఈసారి మీకు? ఈసారి చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఓకే, అంటే సిద్ధేశ్ దిగులే వస్తుంది కదా. ఓకే, అట్లా అని చాలా మంచి అవుట్పుట్, ముంబైలో ఎలాంటి అవుట్పుట్ ఉంది అలాంటి సేమ్ అవుట్పుట్ మనం ఇవ్వగలం. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు బాహురాయ ఆర్ట్స్ అండ్ బ్యానర్ కూడా పెట్టేసింది భయ్య, ప్రొపరేటర్ ఉమేష్ రెగోటి. సో అన్న ఫుల్ నేమ్ వచ్చేసి ఉమేష్ రెగోటి అనమాట. పుట్టింది పెరిగింది మొత్తం సోలాపూర్లోనే, బట్ మన తెలంగాణ బిడ్డ. సో అన్న అయితే ప్రస్తుతానికి ఒక 10 ఇయర్స్ నుంచి ఇక్కడ స్వామివారి విగ్రహాలతో అందిస్తున్నాడు. సో లోపల వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తున్నది. సో సిద్ధేశ్ బాయ్ వాళ్ళ తమ్ముడు అనమాట. బాయ్ నమస్తే. కేసే అయ్యా. సో ఉమేష్ బాయ్ ఇదేందన్న మరి ఇక్కడ ఏం నడుస్తున్నది? ఇది వచ్చేసి ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది అంటే బ్యాక్గ్రౌండ్ గురించి, ఇది ఏమన్నా మన మట్టి వర్క్ చేస్తే దాని వల్ల దాని గురించి ఇదంతా సెటప్ చేసింది. ఓకే, ఇది మొత్తం మట్టితో చేసిన తర్వాత ఫైబర్ దీని మీద డై తీస్తాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ స్టైల్లో చేయడానికి ఇది ఒక. వినాయకుని గురించి, స్టాండింగ్ అయినా సిట్టింగ్ అయినా ఏదైనా చేయడానికి ఇలాంటి రెడీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈసారి మన ఉమేష్ బాయ్ అయితే బెస్ట్ క్వాలిటీలో మన భాగ్యనగరంలో మన బొప్ప ఐడల్స్ అందేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఎగ్జాక్ట్లీ ముంబైలో ఎట్లయితే మీకు క్వాలిటీ ఉంటుందో అదే క్వాలిటీ అయితే ఈసారి అందిస్తాడు అనమాట. కొన్ని స్కెచ్లు చూద్దాం. సో ఉమేష్ బాయ్ వాళ్ళ చిన్న ఆఫీస్ అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఉమేష్ బాయ్ చెప్పాలి కొన్ని స్కెచెస్ అన్నారు కదా, అదే ఉన్నాయి. కూర్చోనా? కొన్ని మంచి ఫేమస్ మోడల్స్ కూడా మనకు భయ ఫైల్ అయితే చేసి పెట్టండి ఇక్కడ. సో చూసుకోవచ్చు ఇక్కడ యాజ్ పర్ స్కెచ్. మీకు స్కెచ్ కావాలంటే కూడా అన్న స్కెచ్ చేపిస్తాడు, ముంబైలో అయితే ఆర్టిస్ట్ ఉన్నారు. సో చూపెట్టండి అన్న. సో నైస్, బాగుందన్న మోడల్స్. ఈ అంటే అవుట్పుట్ ఎట్లా రావాలి ఆ విధంగా ఇవి అన్ని తీసి పెట్టినండి. ఓకే, అంటే ఇలాంటివి కూడా సేమ్ కూడా చేస్తాము, సేమ్ క్వాలిటీ, ఎగ్జాక్ట్ రెప్లికా. ఓకే, తీయండి అన్న, ఒక్కొక్కటి ఫటాఫట్ చూసుకుందాం. వావ్ నైస్. ఓకే, సో ఈ మోడల్ అయితే చాలా ఫేమస్ అండ్ లాస్ట్ టైం మన పరేల్ వర్క్ షాప్లో సిద్ధేశ్ బాయ్ చేసినట్టే. సో నెక్స్ట్ అన్న. ఓకే, సో నైస్. సో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి, మీకు మీకు నచ్చినట్టు అయితే చేసేస్తారన్న. సో ఇది కూడా నేను లాస్ట్ టైం కవర్ చేసిన ముంబైలో. బాగున్నాయి అన్న మోడల్స్, బాగున్నాయి. టోటల్ ఎన్ని విగ్రహాలు చేస్తారన్న ఈసారి? టోటల్ 60. ఇక్కడైతే 60, అక్కడ ఆల్రెడీ 25 అయినాయి కదా. ఓకే, సో ఫస్ట్ వర్క్ షాప్లో ఒక 25 వేసారు, సెకండ్ వర్క్ షాప్లో 60.
సో బుకింగ్స్ ఎట్లా మరి యాజ్ పర్ స్కెచ్ తీసుకుంటున్నారా? యాజ్ పర్ స్కెచ్ మళ్ళా కస్టమర్ రిక్వైర్మెంట్, నాది కూడా ఓను అంటే సిద్ధేశ్ దిగోలే వాళ్ళకు కూడా కొత్త కొత్త మైండ్స్, కొత్త కొత్త థాట్స్ వస్తాయి కదా, ఓకే అది కూడా చేస్తూ ఉంటాం. సో మరి బప్ప విగ్రహాలు ఈ రూట్ నుంచి వెళ్తే అక్కడ గేట్ ఉంది, అక్కడ నుంచి వెళ్తాయా? అంటే పెద్ద సైజ్ అయితే ఈ రూట్ నుంచి వెళ్తాయి, కొంచెం చిన్న హైట్ తక్కువనే ఆ సైజ్ లేకుండా వెళ్తాయి, టూ సైడ్ నుంచి వెళ్తాయి. ఓకే, సో మొత్తం ఆర్టిస్టులు వర్కర్స్ అంతా ముంబైకి వెళ్ళారు. స్వామివారికి సంబంధించిన పార్ట్స్ ఉన్నాయి, చైలు చైలు ఉన్నాయి అన్నమాట. హస్తం ఇక్కడ హస్తం ఉంది. సో టోటల్ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. కింద ఛానల్ అంటే చాలా డిఫరెంట్ హెవీ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము. సో హెవీ మెటీరియల్ కూడా యూజ్ చేస్తారు భయ వాళ్ళు. అండ్ స్వామివారి హెడ్స్ అయితే చూపిస్తా. అండ్ రా మెటీరియల్ మొత్తం ఇక్కడ ఉంది, కొబ్బరి పీచు ఇంకా పిఓపి అయితే అక్కడ ఉందన్నమాట. సో మనకైతే ముంబైలో ఇట్లా యూజ్ చేస్తారు, ఇట్లా ఫ్రేమ్ ఉంటుంది. సరే లోపలికి వెళ్దాం ఉమేష్ భాయ్. ఇదేందన్న ఇంత హైట్ ఉన్నాయి ఇవి? ఇది వినాయకుడు దీనిపైన కూర్చుంటాడు. ఓకే, విగ్రహం వచ్చేసి 18 feet అవుతున్నారు. 18 feet, ఓకే. సో చాలా పెద్దగా ఉంది ఫ్రేమ్ కూడా, మీరు చూసుకోవచ్చు ఇక్కడ సుమారు 18 feet సైజ్లో అయితే మనకు స్వామివారి విగ్రహాలు అయితే ఇక్కడ చేస్తున్నారు అనమాట. సో స్వామివారికి సంబంధించిన తలలు, సో దీంట్లో ఎన్ని సైజెస్ ఉన్నాయన్నా హెడ్స్? దీంట్లో 3 sizes. త్రీ సైజెస్? ఓకే, 12 feet, 14 feet, 16 feet. సో 12 feet, 14 feet, 16 feet కి సంబంధించిన స్వామివారి తలలు అయితే ఇక్కడ ఉన్నాయి. అందరు ఒకసారి జయ శ్రీ గణేష్ అని టైప్ చేయండి. అండ్ ఇక్కడైతే ఇంకా పెద్ద హెడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట, పెద్ద తలలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారికి సంబంధించిన తొండాలు ఉన్నాయి అన్నమాట, డిఫరెంట్ సైజు. సో అన్న ఇప్పుడు షెడ్ అయితే మీరు 60 విగ్రహాలు చేస్తుంటున్నారు, మరి షెడ్ చిన్న ఉంది, మరి ఎట్లా మరి ఇంకెక్కడ చేస్తారు? ఒక 30 కూర్చుంటాయి. ఓకే, ఇంకో పక్కన ఒక ప్లేస్ ఉంది, చూపిస్తా. ఓకే, మరి స్వామివారికి సంబంధించిన బాడీ అన్న ఇక్కడ డై అయితే కనిపిస్తుంది, మరి బాడీస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ పక్కనే ఉన్నాయి, పక్కన ఉన్నాయి. బయటికి వెళ్దామా? బయటికి వెళ్దాం. ఓకే, సో ఇంకొక ప్లేస్ లో కూడా అయితే భయ వాళ్ళు విగ్రహాలు అయితే రెడీ చేస్తారంట. సో ఇక్కడ స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ స్వామివారి బాడీ నాకడే పెద్దగా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 feet వరకు అయితే ఉంటుంది అన్నమాట, స్వామివారి కాళ్ళ నుంచి మెడ వరకు. సో ఇది బిగ్గెస్ట్ బాడీ అన్న మన దగ్గర? పెద్ద బాడీ, బిగ్గెస్ట్ బాడీ. బిగ్గెస్ట్ బాడీ, ఓకే నైస్. సో ఈ విగ్రహంతో మనకి ఎంత హైట్ వస్తుంది స్వామివారి విగ్రహం? విగ్రహం కూర్చుంటే 18 feet వస్తుంది, బ్యాక్గ్రౌండ్ తో సహా 20 feet. ఒకవేళ ఇదే వినాయకుడు ఒకవేళ మీ ప్లేస్ లా అంటే అవుట్ ప్లేస్ లా కావాలంటే 22, 25, 28, 30 feet కూడా చేయగలుగుతాం. అప్ టు 30 feet వరకు కూడా అన్న ఈసారి విగ్రహం చేసేస్తుంటుండు మన మండల్ అయితే. ఓకే, సో భయవాళ్ళు అయితే ఇంకొక ప్లేస్లో కూడా విగ్రహాలు అయితే రెడీ చేస్తారంట, అది కూడా చూసుకుందాం. ఇది స్మాల్ సైజ్. సో ఇవన్నా ఇది ఏ సైజ్ వస్తాయి? ఇది వచ్చేసి 12 feet, 12 feet. అది వచ్చేసి 14 feet. ఓకే, ఇది వచ్చేసి 16 feet. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాడీ, 16 feet. ఇది కొంచెం చిన్న బాడీ అన్న 12 feet. మీడియం సైజ్లో అయితే ఇక్కడ 14 feet ఉన్నాయి. సో ఇంకొక షెడ్ అయితే ఇక్కడ మన ఉమేష్ భాయ్ వాళ్ళు వేస్తారు అనమాట. సో ఉమేష్ భాయ్, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి షెడ్? ఇది ఒక 1 week లో స్టార్ట్ అయిపోతుంది. ఆహా, ఇంకా అక్కడ కంప్లీట్ అయ్యే వరకు ఇది హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తా వాళ్ళకి. ఓకే, సో రెండు షెడ్లలో కలిపి మీరు 60 విగ్రహాలు చేస్తారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అన్న, మళ్ళీ కలుస్తూనే ఉందాం. జై శ్రీ గణేష. జై శ్రీరామ్. సో ఇదే ఫ్రెండ్స్ మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ సెకండ్ వర్క్షాప్ నుంచి అప్డేట్. అందరైతే ఇక్కడికి ఒకసారి రాండి, క్వాలిటీ చూడండి. అండ్ ఇంతకుముందు కూడా చెప్పాను కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ మూర్తికర్ ఫ్రమ్ ముంబై మన సిద్ధేశ్ దిగోలే అయితే ఒక 2-3 days వస్తుందంట మన భాగ్యనగరంకి. సో ఇక్కడ జాయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళ తమ్ముడు అయితే వర్క్ చేపిస్తుంది గత నెల రోజుల నుంచి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.